జోబ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సేటన్. సాతాను చేతిలో యోబు ఏ విధంగా కెలామిటీ విపత్తు తర్వాత విపత్తు, ఉపద్రవం తర్వాత ఉపద్రవము, నష్టం తర్వాత నష్టము ఏ విధంగా పైలప్ అవుతూ తన జీవితం ఒక్క రోజులోనే తను ఎదుర్కొన్నాడో మనం చూస్తాం. యోబు గురించి మొట్టమొదటిగా కనుక మనం చూస్తుంటే హి వాజ్ అ బ్లెస్డ్ మ్యాన్. పాత నిబంధన గ్రంథంలో బ్లెస్సింగ్ అంటే ఆస్తి, సంపద, ఎడ్లు, పనివారు, దాస దాసీలు, లేకపోతే బ్లెస్సింగ్ అంటే ఓల్డ్ టెస్టమెంట్ టర్మ్స్ లో కనుక మనం చూసుకుంటే నో పెయిన్ నో సఫరింగ్, అలాంటి స్థితినే బ్లెస్సింగ్ అని కన్సిడర్ చేసేవారు. జోబ్ వాజ్ అ బ్లెస్సెడ్ మ్యాన్. ఎలాంటి బ్లెస్సెడ్ మ్యాన్ అంటే ఆ ఊజు దేశంలో, ఆ తూర్పు దేశంలో యోబు అంత బ్లెస్సెడ్ మ్యాన్ ఎవరూ లేరు. ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చదివినట్లయితే అక్కడ వందల వేల కొలదిగా పశువులు, ఎడ్లు, ఒంటెలు, ఇదిగో ఇంకా ఆ విధమైనటువంటి ఆస్తి కలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అదే విధంగా 10 మంది పిల్లలు సంతానం కలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. మంచి హెల్దీ ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా భక్తి పరుడుగా ఉంటూ ఉన్నాడు. ఇవన్నీ సమ్ టోటల్ లో ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే అలాంటి వాడు ఇంకొకడెవడూ లేడు. దెర్ ఇస్ నన్ లైక్ హిమ్. ఆ విధంగా ఆశీర్వదించబడ్డాడు. వాజ్ ద రిచెస్ట్ అండ్ ద రిచెస్ట్ ఇన్ దట్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్. అలాంటి పరిస్థితుల్లో సాతాను చేతిలోకి దేవుడు యోబును అప్పగించాడు. ఇది మనం గమనించాలి. ఈ సంగతి యోబుకు తెలియదు. ఆకాశంలో ఆ యొక్క అనంత లోకములో, అదృశ్య లోకములో యోబు గురించి జరుగుతున్న డిస్కషన్స్ యోబుకు తెలియదు, యోబు భార్యకు తెలియదు, యోబు యొక్క స్నేహితులకు తెలియదు, ఈ భూమి మీద ఎవరికి తెలియదు. కానీ యోగు గురించినటువంటి ఒక టాపిక్ ఆ యొక్క అదృశ్య లోకంలో డిస్కషన్ జరుగుతూ ఉంది. గాడ్ హింసెల్ఫ్ హ్యాండెడ్ ఓవర్ జోబ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ సేటన్. సాతాను యొక్క చేతిలోకి యోబుని దేవుడే అప్పగించాడు విత్ లిమిటెడ్ పర్మిషన్. అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఎలాంటి కెలామిటీ తన లైఫ్ లో వచ్చిందంటే ఒకదాని తర్వాత ఒకటి, ఇదిగో గొర్రెలన్నీ కూడా కాలిపోయినాయి అని వాళ్ళు చెప్తూ ఉండగానే ఇంకొకటి వచ్చి పశువులన్నీ కూడా ఇదిగో కాలిపోయినాయనో లేకపోతే వాడు శత్రువులు వచ్చి తీసుకెళ్లిపోయారని ఇంకొకటి చెప్తా ఉంటే వెంటనే అది చెప్తూ ఉండగానే ఇంకొకటి వచ్చి అంటున్నాడు ఒంటెలన్నింటినీ కూడా ఒకరు తోలుకొని పోయారని అని చెప్తా ఉంటే వాడు ఇంకా మాట్లాడుతుండగానే ఇంకొకడు పరిగెత్తుకుని వచ్చి ఇదిగో సుడిగాలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టగా మీ యొక్క పిల్లలందరూ కూడా ఒక్కరోజునే అది కుప్పకూలి చనిపోయారు. లుక్ ఎట్ దిస్ బ్యాంక్రప్ట్. ఒక్కసారిగా ద బిలియనీర్ హ్యాస్ బికమ్ ద బ్యాంక్రప్ట్. సంపూర్ణంగా మొత్తం అది స్వీప్ చేసి పడేది ఒక్క రోజులోనే. ఇన్ వన్ సింగిల్ డే ఎవ్రీథింగ్, అప్పటి వరకు కరోడ్పతి, అప్పటి వరకు భూమి మీద రిచెస్ట్ మ్యాన్, ఇప్పుడు ఏమైంటే భూమి మీద తను ఏమీ లేనివాడుగా నిలబడ్డాడు. ఫస్ట్ హిట్ ఆఫ్ కెలామిటీ. రెండోది కనుక మనం చూసినట్లయితే బరియల్, తనే తన సొంత పిల్లల్ని బరియలు చేయాల్సి వచ్చింది. తను బ్రతుకుండగానే తన యొక్క 7 కుమారులు, 3 కుమార్తెల్ని ఆ యొక్క టూమ్స్, ఆ సమాధులు ఇంటి ఆవరణం అక్కడ బయట కనిపిస్తూ ఉన్నాయి. హీ బరీడ్ హిజ్ ఓన్ సన్స్ అండ్ డాటర్స్ విత్ హిస్ ఓన్ హ్యాండ్. లుక్ అట్ దట్ పెయిన్. అండ్ దెన్ నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే బాయిల్స్, తన శరీరం అంతా కూడా ఒక్కసారిగా ఒక రకమైనటువంటి గుండ్ల చేత భయంకరమైనటువంటి రోగంతో ఆ శరీరం అంతా కుళ్ళిపోయినటువంటి శరీరం లాగా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో తను ఆ పెయిన్ని, ఆ యొక్క నొప్పిని తట్టుకోలేక బూడిదలో కూర్చొని, ఎండకి బూడిదలో కూర్చొని చిల్ల పంకి తీసుకొని ఆల్మోస్ట్ నేకెడ్ గా ఆ యొక్క పుండ్లన్నీ కోక్కుంటూ ఉన్నాడంట. ఒక రాయల్ లైఫ్ జీవించిన వ్యక్తి, దేశ అధిపతులు, దేశ అధికారులతో సమ ఉజ్జీగా ఉండగలిగినటువంటి ధనవంతుడైనటువంటి యొక్క యోబు, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆస్తి అంతా పోయింది, పిల్లలందరూ కూడా అక్కడ టూమ్, సమాధులు కనపడుతున్నాయి, ఇదిగో తన యొక్క శరీరం అంతా కూడా యొక్క నసిక కారుతూ భయంకరమైన దుర్గంధం కొట్టుకుంటూ అతడు చిల్ల పింక్ ఒకటి తీసుకొని వాటిని పోక్కుంటూ దిగంబరిగా బయట కనపడతా ఉన్నాడు. నాట్ ఓన్లీ దాట్,
కనీసం అలాంటి పరిస్థితుల్లో తన యొక్క జీవితంలో భాగస్థురైనటువంటి తన భార్య తన పక్క నిలబడిందా, తన్ని ఎంకరేజ్ చేస్తుందా, పర్వాలేదు దేవుడు నమ్మకస్తుడు అని తన కోసం ప్రార్థన చేయటము ఎంకరేజ్ చేస్తా ఉందంటే, కనీసం లైఫ్ లో అందరు విడిచిపెట్టినా కానీ తన భార్య అన్న పక్కన ఉందా అంటే తను వచ్చి ఎంత ఉంది, నీ యొక్క యథార్థతను నువ్వు ఇంకా నువ్వు విడిచిపెట్టువా, నీవు దేవుణ్ణి దూషించి మరణం అవు. దేవుణ్ణి దూషించి అతడు మరణం అవ్వటం అన్నటువంటి మాట అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సాతానుడు దేవుని దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చాడు, నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు, నీ ముఖం మీదే నిన్ను దూషించి నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు అని సాతాను దేవుని దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చాడు. ఇప్పుడు ఈ సాతాను ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ని వాడుతూ ఉన్నాడు జోబు యొక్క లైఫ్ లో. ఎవరు తెలుసా? హిజ్ ఓన్ వైఫ్, తన సొంత భార్య నోటి నుండే వాడు దేవుని దగ్గర ఏ మాటలైతే పలికాడో అదే మాటలు పలికిస్తున్నాడు. దేవుణ్ణి దూషించు, దేవుణ్ణి దూషించు, దేవుణ్ణి దూషించు. వాడు దేవుణ్ణి దూషించు 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 అని చెప్తా ఉంటే దేవుణ్ణి ఆయన ఆరాధిస్తా ఉన్నాడు, ఆరాధిస్తా ఉన్నాడు, ఆరాధిస్తా ఉన్నాడు. లుక్ ఎట్ జోబ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సాతాన్, హి వాస్ క్రష్డ్. ఆ బ్లెస్సింగ్స్, తన యొక్క బ్లెస్సింగ్స్ అన్ని పోయినాయి, ఆస్తి మొత్తం పోయింది, బ్యాంక్రప్ట్ అయిపోయాడు, తన పిల్లలు తనే బరియలు చేయవలసి వచ్చింది, తన యొక్క శరీరం అంతా కూడా బాయిల్స్ తో నిండిపోయింది, చెడ్డ పుళ్ళు పుట్టేసి రసిక కారుతూ భయంకరమైనటువంటి దుర్గంధంతో మనుషులు చూడనల్లనటువంటి కురూపిగా అయిపోయి అలాంటి పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకురను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని యొద్ద నుండి మనం మేలు మాత్రమే అనుభవించినవా, కీడు అనుభవింపదా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుచున్నావమ్మా. దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క విశ్వాస్యతని ఎప్పుడు కొనియాడుతున్నాడో తెలుసా? అన్ని ఉన్నప్పుడు కాదు. దేవుని ఎప్పుడు ఆరాధిస్తున్నాడు తెలుసా? ఇదిగో ఉద్యోగం వచ్చినప్పుడు కాదు, వివాహమైనప్పుడు కాదు, పిల్లలు పుట్టినప్పుడు కాదు, లేకపోతే ప్రమోషన్ వచ్చినప్పుడు కాదు, శాలరీ డబుల్ అయినప్పుడు కాదు, లేని ఉద్యోగము, ఎదురు చూస్తున్న ఉద్యోగము మిరాక్యులస్ గా వచ్చినప్పుడు స్థుతి చెల్లించడం కాదు. ఉన్న ఉద్యోగం పోతే దేవుని స్థుతించగలమా? మన యొక్క నష్టం వస్తే దేవుని ఆరాధించగలమా? అనారోగ్యంలో ప్రభుని మనం స్థుతించగలమా? మన సొంత వారే మనల్ని నిందిస్తూ ఉన్నప్పుడు, దూషిస్తూ ఉన్నప్పుడు, నిన్ను అర్థం చేసుకోలేక లేని పరిస్థితుల్లో మన మీద నెపములు మోపుచ్చినప్పుడు, లేకపోతే ఎవరి మీదైతే మనము మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని చూస్తామో వాళ్ళని నిన్ను అర్థం చేసుకునేటప్పుడు నీ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? జో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సాతాన్, సాతాన్ యొక్క చేతిలో యోగు, హి వాస్ టెస్టెడ్ అండ్ ట్రైడ్ విత్ కెలామిటీ. కెలామిటీ ఆఫ్టర్ కెలామిటీ, డిజాస్టర్ ఆఫ్టర్ డిజాస్టర్, కానీ తన్ని మూవ్ చేయలేకపోయింది, తన్ని కదిలించలేకపోయింది. తను ట్రయంఫల్ గా పెద్ద కేక వేస్తూ అన్న మాట ఏంటో తెలుసా? ద లార్డ్ గేవ్ అండ్ ద లార్డ్ హ్యాస్ టేకెన్ అవే, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకునెను. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎప్పుడైతే యోగు నోట్లో నుంచి ఆ మాట వచ్చిందో సాతాన్ యొక్క చెంప చెల్లుమని మోగి వినండి.